సొంత ఊరికి వెళ్ళిన అమరేంద్రకు తగిలిన షాక్ ఏంటి? ఊహించని పరిస్థితికి అతను ఎలా రియాక్ట్ అయ్యాడు? అసలు ఊళ్ళో ఏం జరిగింది? దానికి లావణ్యకు ఏంటి సంబంధం? ఇంటి దగ్గర ఏవో చిన్న చితక సమస్య. నేను వెళ్ళాక సెట్ అయిపోయాయి. సరదాగా ఊరు చూద్దామని బయలుదేరాను. ఇంతలో ఎదురుగా మాధురి. తను ఎవరో కాదు, నా ఇంటర్ క్లాస్మేట్. చదువులో ఎప్పుడూ ఫస్టే. ఎలా ఉన్నావని పలకరించింది. నవ్వుతూ చక్కగా మాట్లాడు. ఇద్దరం మాటల్లో పడ్డాము. పనిలో పనిగా ఊరంతా తిరిగాం. కలకలా మాట్లాడే మాధురి, నన్ను కలవడం, అన్నీ కలిసి ఏదో తెలియని ఆనందం కలిగింది. టెన్షన్లన్నీ మాయమయ్యాయి. ఆ రోజు అలా గడిచిపోయింది. మర్నాడు సిటీకి బయలుదేరుతుంటే మాధురి ఎదురొచ్చింది. తనలో ఏదో టెన్షన్, అదేంటో నాకు అర్థం కాలేదు. ఏదో చెప్పాలని చెప్పలేక సతమతమవుతున్నట్లు కనిపించింది. విషయం ఏంటని అడిగాను. నువ్వంటే నాకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకుంటావా అనేసి. కానీ అప్పటికే నా హార్ట్ చిన్ను సొంతమైంది కదా, ఆ మాటే చెప్పాను. తను బాధపడుతూ వెళ్లిపోయింది. నేను హైదరాబాద్ వెళ్ళాక మొదలైంది అసలు కథ. నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, మెసేజ్లు పెట్టద్దు, అసలు నాతో మాట్లాడొద్దు అంటూ చిన్ను వాట్సాప్ చాటింగ్ లో వార్నింగ్ ఇచ్చింది. సరదాకంటుందనుకున్నా. వారమైనా తను ఫోన్ చేయలేదు. నేను ఎన్నిసార్లు చేసినా రిసీవ్ చేసుకోలేదు. వాట్సాప్ మెసేజ్లకి రిప్లై కూడా ఇవ్వడం మానేసింది. అసలేమైంది? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తోంది? అంతా అయోమయంగా అనిపించింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలని వరుస పెట్టి ఫోన్లు చేశాను. చివరకు నా ఫోన్ వాట్సాప్ నంబర్ ని బ్లాక్ చేసేసింది. తనెందుకు ఇలా ప్రవర్తించిందో నాకు అర్థం కాలేదు. చిన్నోను డైరెక్ట్ గా అడిగేయాలనుకున్నాను. తను ఉండే హాస్టల్ కు వెళ్ళాను. తన కోసం గంటల తరబడి ఎదురు చూశాను.
ఎంతసేపటికి బయటకు రాలేదు. ఎన్నిసార్లు కాల్స్ చేస్తున్నా నో ఆన్సర్ అనే వచ్చింది. తన కోసం రోజు తను వెళ్లే రూట్ లో ఎదురు చూశాను. నాకు కనపడకూడదనే ఉద్దేశమే అయి ఉంటుంది తను అటువైపు రావడమే మానేసింది. ఓ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే అంత ఈజీగా వదిలేస్తుందా? నా ప్రేమను అంత తేలిగ్గా తీసిపారేస్తుందా? అసలేంటి సమస్య? కనీసం చెబితేనేగా తెలిసేది. ఏడాది పాటు నన్ను తన చుట్టూ తెప్పించుకుని ఇప్పుడు వదిలేయడం కరెక్టేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. పనిపై శ్రద్ధ పెట్టలేకపోయాను. ఇదివరకు ఎంత హుషారుగా ఉండేవాడో ఇప్పుడు అంత విచారంగా మారిపోయాను. మాధురి మాత్రం అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడేది. ఇంతలో మా ఫ్రెండ్ వెంకటరమణ కాల్ చేశాడు. మాటల సందర్భంలో తను చెప్పిన ఓ విషయం నా గుండెల్లో అగ్నిపర్వతాన్ని పేల్చింది. నాలో ఫైర్ లావాలా తన్నుకొచ్చింది. ఆవేశం సునామీలా విరుచుకుపడమంది. లావణ్య నాతో మాట్లాడకపోవడానికి కారణం మాధురియేనని నా ఫ్రెండ్ వెంకటరమణ ద్వారా తెలిసింది.